పిల్లలు అందరూ క్లాస్ కోసం సిద్ధంగా ఉన్నారా ఈ రోజు మీకు కొమ్ము కొమ్ము దీర్ఘం వృత్తం వృత్తం దీర్ఘం అనేటువంటి గుణింత గుర్తులతోటి ట ఠ డ ఢ న త థ ద ధ అనేటువంటి అక్షరాల యొక్క గుణింతాలను నేర్పిస్తాను ముందుగా ఒక పాట వినండి కుహు కుహు కోకిలమ్మ పాట గొప్పది పూత పెట్టి కోడి పుంజు రంగు రంగుది కుహు కుహు కోకిలమ్మ పాట గొప్పది పూత పెట్టి కోడి పుంజు రంగు రంగుది కృష్ణ జింక తెలంగాణ జంతువైనది కృష్ణ జింక తెలంగాణ జంతువైనది క్రూర మృగం కాదు జింక సాధువైనది మనకు సాదృశ్యమది కుహు కుహు కోకిలమ్మ పాట గొప్పది పూత పెట్టి కోడి పుంజు రంగు రంగుది పిల్లలు ఇప్పుడు గుణింత గుర్తులు చూద్దాం మనం ఈ గుణింత గుర్తుల ద్వారానే మనం అక్షరాలు అంటే హల్లుల యొక్క గుణింతాలు నేర్చుకుంటాం ముందుగా గుణింత గుర్తులు చూడండి ఇది కొమ్ము చూడండి ఈ మధ్యలో ఇలా కింద నుంచి పైకి ఉంది ఇది కొమ్ము ఇది సేమ్ కొమ్ములాగానే ఉంది కానీ పైన పై నుండి రైట్ సైడ్ నుండి దీర్ఘం ఇది వృత్తం కొమ్ములాగానే ఉంది కింద ఎడమ సైడు ఇలా మెలితిరిగి ఉంది ఇది వృత్తం దీర్ఘం సేమ్ వృత్తంలాగా ఉండి పైన దీర్ఘం ఉన్నది ఇప్పుడు చూడండి ట డ ణ త ద ఈ ఐదు అక్షరాలు ఉన్నాయి కదా ఇంతకుముందు మీకు చూపించినటువంటి కొమ్ము కొమ్ము దీర్ఘం వృత్వం వృత్వం దీర్ఘం అనే గుణింతపు గుర్తులు ఈ ఐదు అక్షరాలకి పెడితే ఏ విధంగా గుణించి మనం చదువుకోవాలో ఇప్పుడు నేర్చుకుందాం ఇది చూడండి ఈ బొమ్మ ఏంటి వెరీ గుడ్ మీ అందరూ ఇదంతా చూసి ఉంటారు కదా తుపాకీ తుపాకీలో ఫస్ట్ అక్షరం ఏముంది తు అన్న కదా అంటే తా అనే అక్షరానికి కొమ్ము ఇచ్చినాం అది ఎలా ఇచ్చామో చూడండి ఇక్కడ ఇది త తాకి తా అనే అక్షరం ఇది ఇంతకుముందు చూపించిన కొమ్ము ఫస్ట్ చూపించాను కదా అది కొమ్ము ఎడమ సైడ్ ఉన్న త అనే అక్షరానికి కొమ్ము ఇస్తే చూడండి ఇది తాకు కొమ్ము తు ఇక్కడ వచ్చింది తు చూడండి పా తు పా కి తుపాకీలో తు ఫస్ట్ తర్వాత టాకు కొమ్మిస్తే టు మనం కొమ్ము నేర్చుకుంటున్నాము ఇక్కడ చూడండి డాకు కొమ్ము ఇస్తే డు డాకు కొమ్మిస్తే డు ఇక్కడ అణ అణ అనాలి దీన్ని నాకు కొమ్మిస్తే ను దాకు కొమ్మిస్తే దు చూశారు కదా ఇప్పుడు కొమ్ముతో పదాలు ఇంతకుముందు మనం కొమ్ము చూసాం కొమ్ముతోటి టా డ త ద ఎలా ఇస్తే కొమ్ముతో ఎలా పలకాలి చూసాం ఇప్పుడు కొమ్ముతో పదాలు చూడండి బటువు చదవండి అడుగు అణువు ఋతువు చదువు అన్నిట్లో రెండో అక్షరం టాకు కొమ్ము డాకు కొమ్ము నాకు కొమ్ము తాకు కొమ్ము దాకు కొమ్ము ఉంది ఇప్పుడు ఇక్కడ ఒక బొమ్మ కనిపిస్తుంది కదా లెఫ్ట్ సైడ్ ఎడమ సైడ్ ఇది చూసారా మీరు అవును చూసి ఉంటారు ఎప్పుడైనా వర్షం వచ్చే ముందు మబ్బు చల్లగా గాలి వస్తున్నప్పుడు ఇవి కనిపిస్తాయి ఏంటి ఇవి
తూనీగలు. ఏంటివి? తూనీగ. ఇక్కడ చూడండి, త అనే అక్షరానికి కొమ్ము దీర్ఘం. త అనే అక్షరానికి కొమ్ము దీర్ఘమిస్తే తూ, టాకు కొమ్ము దీర్ఘమిస్తే టూ, డాకు కొమ్ము దీర్ఘమిస్తే డూ, నాకు కొమ్ము దీర్ఘమిస్తే నూ. తర్వాత తా, తాకు కొమ్ము దీర్ఘమిస్తే తూ. తర్వాత దా, దాకు కొమ్ము దీర్ఘమిస్తే దూ. ఇప్పుడు కొమ్ము దీర్ఘంతో పదాలు. మనం కొమ్ము దీర్ఘం నేర్చుకున్నామా? వాటితో పదాలు చూడండి, చదవండి. టూకీగా, తూరుపు, దూకుడు. కొమ్ము దీర్ఘంతో టూ, తూ, దూ, ఈ మూడు కొమ్ము దీర్ఘాలు. తర్వాత ఇక్కడ బొమ్మ చూడండి, ఇదేమిటి? ఎడమ సైడు వరి కాదు, గడ్డి. వరి కూడా గడ్డే. గడ్డిని ఇంకొక పేరు తృణం అంటాం, అంటే తాకు రుత్వం. మనం రుత్వం నేర్చుకుంటున్నాం, అందుకే తృణం రాశాను. చూడండి, ఇక్కడ తా ఉంది. తా అనే అక్షరానికి రుత్వమిస్తే తృ, టాకు రుత్వమిస్తే ట్రూ. చూడండి, డాకు రుత్వమిస్తే డ్రూ, నాకు రుత్వమిస్తే నృ, తాకు పైన ఉంది రుత్వమిస్తే త్రు, లాస్ట్కు ద అనే అక్షరానికి వైట్ కలరు ద్రు రుత్వమిచ్చాం. ఇప్పుడు రుత్వంతో పదాలు. ఇప్పుడు రుత్వం నేర్చుకున్నాం కదా, వాటి పదాలు తృణము, దృఢము, ధ్రువ. అంటే ఫస్ట్ అక్షరానికి తాకురుత్వం, దాకురుత్వం ఇచ్చాం, తృ, ధ్రు. ఇక్కడ ఇంకొక బొమ్మ కనిపిస్తుంది చూడండి, ఏంటిది? టైగర్. గుడ్. పులి భయపెడుతుంది కదా. అవును, పెద్దగా నోరు తెరిచి ఉంది, చూడగానే భయమవుతుంది కదా. అలా భయమైతే క్రూరం అన్నట్టు. క్రూ అంటే కాకు రుత్వం దీర్ఘం, చూడండి అక్కడ క్రూరం. అయితే టాకు రుత్వం దీర్ఘమిస్తే, ఎడమ్ సైడ్ చూడండి, ట్రూ. డాకు రుత్వం దీర్ఘమిస్తే డ్రూ. తర్వాత నాకు రుత్వం దీర్ఘమిస్తే న్రూ. తాకు రుత్వం దీర్ఘమిస్తే త్రూ. అంటే ఇప్పుడు మనం ఏం చేసాం? దాకు రుత్వం దీర్ఘమిస్తే ద్రూ, అంటే రుత్వం దీర్ఘాన్ని ఈ అక్షరాలకు ఇచ్చాం. రుత్వం దీర్ఘంతో పదాలు చూద్దాం. పితృణము, తాకు రుత్వం దీర్ఘం. ఇక మనం ఏం నేర్చుకున్నాం? కొమ్ము, కొమ్ము దీర్ఘం, రుత్వం, రుత్వం దీర్ఘం. ఈ అక్షరాలు కూడా సేమ్, కానీ రెండవ తాకు చూడండి ఇక్కడ రౌండ్ చేసి ఉన్నది. ఇవి దీర్ఘాలు, అంటే గుణింతాలు వేరే ఉన్నాయి, మిగతా అన్నీ సేమ్ టాలాగానే ఉన్నాయి. చిన్నారులు, క్లాస్ విన్నారు కదా, ఇప్పుడు మీరు గుణింతాలను ఎంతవరకు నేర్చుకున్నారు అనేది నేను ఇంటి పనిగా ఇస్తున్నాను. బొమ్మలను బట్టి ఖాళీలు పూర్తి చేసుకుని గుణింతాలు రాసుకొని రేపటి క్లాస్కు సిద్ధంగా ఉండాలి, ఓకేనా? ఇప్పుడు హోంవర్క్. మీరు నేర్చుకున్నది ఇంటి దగ్గర చేసుకొని రావాలి, ఇంటి పని. ఇక్కడ చూడండి, పైన కొమ్ము, కొమ్ము దీర్ఘం, రుత్వం, రుత్వం దీర్ఘం ఉంది. కింద ఎడమ సైడు ట, డ, ణ, త ఉన్నాయి. ఇప్పుడు పైన చూడండి, కొమ్ముకు కింద టాకు కొమ్మిచ్చుంది, అంటే టా అక్షరానికి కొమ్మిస్తే టూ. కొమ్ము దీర్ఘంలో ఖాళీగా ఉంది, మీరు టాకు కొమ్ము దీర్ఘం ఎలా ఇస్తారో రాసుకురండి. మళ్ళా టాకు రుత్వం ఇచ్చాను, రుత్వం దీర్ఘం బాక్సులో ఖాళీ ఉంది, రుత్వం దీర్ఘం రాయాలి.
అలాగే డా నా తా కూడా రాసుకురావాలి. ఇక్కడ చూడండి, బొమ్మను చూసి ఖాళీలో సరైన అక్షరం రాయండి. ఇక్కడ బొమ్మ ఉంది కదా ఎడమ సైడు, ఇదేంటి దూడ. గుడ్, అంటే డాష్ డాష్ ఉంది, డా ఉంది, మొదట అక్షరం ఇందులో రాయాలి. ఇప్పుడు ఇది చూడండి, గడ్డి. గడ్డిని ఏమంటాం? తృణం. నమ్ముంది, డాష్లో మొదట అక్షరం రాసుకురావాలి. సరేనా?